మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక నవరాత్రులు నిర్వహించిన యువకులు, యువజన సంఘాల నాయకులు నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బ్యాండ్ కళాకారులు తీసుకొచ్చి వినాయక నిమజ్జన వేడుకలు చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన వేడుకలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, సిఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. మహారాష్ట్ర నుండి వచ్చిన మహిళా బ్యాండ్ కళాకారులు చేసిన విన్యాసాలు గ్రామస్తులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. చిన్న విషయం అయినా కానీ అది ఎంత పెద్ద ప్రమాదం. సహాయం చేస్తూ ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరిస్తున్నటువంటి మన యొక్క మున్సిపాలిటీ మరియు దానికోసం సహకరించినటువంటి పోలీస్ అధికార సిబ్బందికి మరియు ముఖ్యంగా మా అన్నగారు పల్లె జితేంద్ర అన్నగారికి ఎల్లవేళలు అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తొలిగా స్పందించేది జితేంద్ర అన్నగారు. కాబట్టి వారికి మనం చప్పట్లతో మరొకసారి వారిని ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి గొప్ప నాయకులు ఉన్నప్పటికీ మన రామంపేట మండలంలో అధికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉపస్థితి కాదన్న ఉన్న విషయం చెప్తున్నాను. అదేవిధంగా మనకు మన పోలీస్ సిబ్బంది గారైనటువంటి నాగార్జున సార్ గారికి మరియు రాకేష్ సార్ గారికి వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పట్లతో చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వర్షంలో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని యూత్ల వారు, సంఘాల వారు ఈరోజు పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, వర్షం పడుతున్నది కొద్దిగా ఈ వైర్లు ఎక్కడైనా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. మీ యొక్క గణపతి ఉన్న ట్రాక్టర్కి కానీ, మీరు తీసుకొచ్చిన లైటింగ్ తీసుకొచ్చిన ఆటోకి కానీ, ఇంకా ఏదైనా ఉన్నట్లయితే జనరేటర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పెట్టుకున్నటువంటి ఏ వెహికల్కి అయినా సరే ఏమైనా వైర్లు కనెక్ట్ అవుతున్నాయా, మనం తిరిగే ప్లేస్లో అంటే మనం ముందుకెళ్తున్న స్థలంలో ఏమైనా వైర్లు అనేటివి మనకు తగిలే అవకాశం ఉందా అనేది పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యూత్ వాళ్ళు కావచ్చు, సంఘం వాళ్ళు కావచ్చు, ఏదైనా గల్లీ వాళ్ళు కావచ్చు, పెట్టిన గణపతికి సంబంధించి తప్పనిసరిగా మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి కార్యక్రమాలు అంటే డ్యాన్స్ కావచ్చు.